మా విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని కూడా రాజుల సమకాలిక చరిత్ర మీద ధ్యానిస్తుండగా మీరు ఎలా అయితే మాకు అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధంగానే ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుని మీలోవైన మాటల ప్రకారం మా జీవితాన్ని ఈ తరంలో తీర్చిదిద్దడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించిన తండ్రి, చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త మొదట అధ్యాయం మొదటి వచనం. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి 8. ఈ వారం మనకు ఏర్పాటు చేయబడిన రాజు ఎవరు? ఎవరా? వినబడలేదు. ఎవరు చెప్పారు యాతమని? ఉజ్జియే. ఇంకా ఉజ్జియ అవ్వలేదు మనకి. పోయిన వారం చనిపోడు కదని అనుకున్నాను. ఇంకా ఉన్నాడు ఆయన. ఉజ్జియాని వచ్చిన సందర్భం ఒక మంచి దర్శనం బైబిల్లో ఉంది. ఏంటంటే అది సుమారు క్రీస్తు పూర్వం 740లో యషియా అనే ఒక ఆయనకి ఒక దర్శనం కలిగింది. ఆ 740వ సంవత్సరంలో ఆ సంవత్సరంలో ఉజ్జియా మరణించిన కాలం అది. మనం చాలాసార్లు పాఠ్యాంశంగా పబ్లిక్ మీటింగ్స్లో క్లాసెస్లో ఈ సందర్భం మనం మాట్లాడుకుందాం. అదే సందర్భాన్ని కొన్ని లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే ఈరోజు ఆధ్యాత్మికంగా మనకి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి అడిగా యషియా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని దర్శనం చేస్తున్నాడు. యషయా గారు ఉజ్జియా గారికి సమకాలిక ప్రవక్త. ఒక పక్క రాజ్యం యూదా రాజ్యం ఉజ్జియా పరిపాలింపబడుతున్నప్పుడు అదే కాలానికి చెందిన ఈ ప్రవక్త కూడా, ఈ మహాప్రవక్త ఈయన కూడా సమకాలిక జీవితాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. మంచి విషయాలు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ శనివారం క్లాసెస్ వెనక దేవుని సంకల్పం ఉందని మాత్రమే నమ్మగలను. అది నాకు అర్థమవుతుంది. ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో దేవుడి సహాయం చాలా మనకి ఉపయోగపడుతుంది. కనుక 770లో సుమారు లెక్కలు ఆయన కలిగిన దర్శనంలో ఉజ్జియా గారు మరణించిన కాలం ఆ సంవత్సరం అది. పరలోకపు దర్శనాన్ని యషయా గారు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఆయనకి ఏం కనబడుతుంది? ఆయనకు పైగా స్వరూపులు నిలిచి ఉండరు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండుతో తమ కాళ్ళను కప్పుకొనుచు రెండుచో ఎగురుచుండెను. పరలోకంలో ఉన్న ఔన్నత్యం ఎలా ఉందో దర్శన రూపంలో చూస్తున్నారు. ఎవరు? యషయా గారు. ఎప్పుడు చూస్తున్నారు? ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరం. సందర్భం మిస్ అవ్వకుండా ఎందుకు ఈ విషయాలు మీకు అన్ని నేర్పిస్తున్నామంటే, ఈరోజున్న ప్రపంచం బాగా నాస్తికత్వంతో ఎదుగుతుంది. భక్తి అనేది నిజానికి నమ్మకానికి సంబంధించింది.
కానీ సమాజానికి ఈరోజు రుజువులతో సహా కావాలి. నువ్వు ఒక మాట చెబుతున్నప్పుడు సమాజానికి దానికి సాక్ష్యం ఏంటి, దానికి రుజువు ఏంటి? మరి భక్తి అనేది మానసికమైన ఆలోచనకు సంబంధించింది, అది మనం అనుకుంటే ఏర్పడుతుంది, అదే దేవుడు అనే మాటలు కలిగిన ప్రమించింది. రీసెంట్గా మా ఫ్రెండ్స్కి మాకు డిసైడ్ జరిగింది, మా బ్యాచ్ వాడు ఎంసీఏ చేశాడు, అందులో ఒకడు ఎంబీఏ చేసినాడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు డిగ్రీ బీఎస్సీ. ఇదే డిస్కషన్ దేవుడి గురించి. ఇందులో ఎంసీఏ చేసినాడు బాగా చదువుకున్నాడుగా, దేవుడు పిచ్చుండు కదా. వాడు ఏమంటున్నాడు తెలిసా, దేవుడు లేడట. ఎంబీఏ చేస్తున్నవాడు దేవుడు ఉన్నాడు కానీ ప్రకృతే దేవుడట. ఇక్కడ ఉన్నాడు కదా డిగ్రీ కూడా ఇటు అటు ఇటు బ్యాచ్ అనమాట. అంటే ఇప్పుడు నాస్తికత్వానికి ఏతు ఆస్తికత్వానికి అనగా మనకి ఎంత వ్యత్యాసం ఉందో మనకు కనబడుతుంటుందండి. నమ్మరు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా, విశ్వం దాని అంతటా అదే వచ్చింది, ఎవరో కలిగించలేదు, క్రియేటర్ లేడు అని అన్నాడు. క్రియేటర్ లేని ఏ వస్తువు ఎలా వచ్చేస్తారా అని నేను అడిగాను. వాడు అంటున్నాడు, ఒకవేళ క్రియేటర్ అనేది ఉంటే భూమి మీద ఎందుకు మనుషుల్ని పెట్టాలనుకున్నాడు, అంగారకుడి మీద ఎందుకు పెట్టలేదు? ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ నేను చెప్పాలా? ఆ క్వశ్చన్ ఎవరిని అడగాలి? చేసినోడిని అడగాలి. నువ్వు భూమి మీద ఎందుకు చేసావు, అంగారకుడి మీద ఎందుకు చేయలేదు? పని వదిలేండి, ఆయన నాకీడు ఎలాగే వెళ్ళలేడు కాబట్టి. అది ఇష్యం కాదు, అది అంగారకుడు అనేది అది నివాసయోగ్యమైనది కాదది. భూమిని బ్యాలెన్స్ చేసే ఒక గ్రహం అంటే నీకు ఎలా తెలుసు అని అడుగుతలేడు. మళ్ళీ అటు నుంచి ఇటు తిరిగేసి అది కదరా, ఒక వాచ్ ఉంది, ఇది తిరుగుతున్నప్పుడు మనకు కనిపించే వెన్నుములు మూడు, వాడి పేరు మల్లేశ్వరరావు. మూడు మూడు ముళ్ళే మనకు కనబడుతుంది. దీని వెనక ఎన్ని తిరుగుతాయి చెప్పండి? చిన్న చిన్న చక్రాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చాలా సిస్టమ్ ఉంటుంది. ఈ మూడు ముళ్ళు తిరగాలంటే వెనక ఎన్నో తిరగాలి. అలాగే ఈ ఉదాహరణ, ఈ గడియారం అనే ఉదాహరణ మనకు ఎంత స్పష్టంగా అర్థమవుతుందో, భూమి అనే గ్రహం బ్యాలెన్స్గా ఉండాలి అంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా తిరగాలి, భ్రమణ పరిభ్రమణ ఉండాలి. ఇదంతా ఒక చక్రంరా అంటే వినడు. నువ్వు అంగారకం మీద ఎందుకు లేదు జీవో అని అడుగుతాడు, అటు నుంచి తిరగేసి నీకు ఏం చెప్తాను చెప్పండి. కాబట్టి ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఈరోజు ఏ విషయాన్ని మీరు చెప్పండి ఖచ్చితంగా వాడు ఆధారాలు అడుగుతారు. బైబిల్ మనుషులు రాసిందే కదా, బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఆయన యొక్క శిష్యులు లేదా యేసు యొక్క శిష్యులు రాసినవే కదా, మరలా మనుషులు రాసినవి మీరు హైలైట్ చేస్తారేంటారు అని అడుగుతున్నాడు. ఓకే, మనుషులు రాసిందే అని మనం అనలేము, ఎందుకంటే అది మనుషులు రాసిందే, అవునా కదా? అవును. మరి ఇది దైవ గ్రంథం అని దాన్ని ఎలా నిరూపించగలం? దాన్ని ఎలా నిరూపించాలంటే ఇందులో ఉన్న సంగతుల మీద మన గ్రిప్ ఉండాలి, దీని మీద చరిత్ర మీద మనకి పట్టుండాలి. ఒక విషయం జరుగుతున్నప్పుడు బైబిల్ నుండి సమాజాన్ని కంపేర్ చేసి దేవుడు రాశాడు కనుక దాని వెనక దైవ నిర్ణయం ఉంది అన్నదాన్ని మనం పట్టుకోవాలి. ఆ పాయింట్, ఆ పాయింట్స్ మనం పట్టుకోవాలంటే రాస్తున్న వ్యక్తులు స్వతహాగా స్వనిర్ణయాలతో రాశారా లేదా దైవ సిద్ధంతో రాశారా అన్నది మనకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే పట్టుకుందాం. ఉజ్జయరాజు మరణించాడట, మరణించిన సంవత్సరం ముందు ఎవరు ఏం చూశారట, యశ్యా గారు చూశారట. ఇది యశ్యా గారు సొంత ఫిలాసఫీ ఏమో, ఒకవేళ అలా కూడా అనుకుందాం. యశ్యా గారు సొంతంగా ఏమన్నా ఒక పాండిత్యం కలిగిన శాస్త్రి కనుక, రాజుల కుటుంబం నుంచి వచ్చినట్టు కనుక గ్రిప్ ఉంది కనుక భాషా శైలి మీద ఆయన విధానంతో రాచేస్తున్నారో మనం అనుకోవచ్చు కదా. ఇది యశ్యా గారి యొక్క సొంత నిర్ణయాలా లేదా దేవుని చేత ప్రేరేపింపబడి రాయబడుతున్న సంగతులా, దీన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటాం, ఎలా పట్టుకుందాం బైబిల్? ఎందుకంటే ఈరోజు ఈ సందర్భం చదివిన తర్వాత నిజంగా భయం వేయాలండి కొంతమందికి. దేవుడు అంటే నెగ్లెక్ట్ ఉండేవారు, చదువుతున్నప్పుడు నాకు భయం వేసింది, మీకు భయం అయిపోతే వెరీ గుడ్ అనమాట. యశ్యా గారు ఈ సందర్భాన్ని రాస్తున్నది దేవుని ప్రేరణతోనా లేదా తన యొక్క సొంత సిద్ధంతోనా, అది ఒకటి మనసులో పెట్టుకోండి. మనకి వారాంతరపు తరగతి సందర్భం కూడా కంటిన్యూ అవుతుంది కనుక
ఈ కంటిన్యూలో ఈ సబ్జెక్ట్ మనం వేరే చేసుకుంటూనే ఈ క్వశ్చన్ కూడా మనం కూడా తీసుకెళ్తాం. ఓకే, యశయ్య గారు సుమారు ఉజ్జయ బ్రతికిన కాలం క్రీస్తు పూర్వం సుమారు 770లో చనిపోయాడు. చనిపోయిన ఆ సంవత్సరం ఉంది అంటే ఉజ్జయ రాజు ఉన్నదన్నది నిజం, అవునా కదా? చరిత్ర ప్రకారం ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉజ్జయ రాజు ఉన్నాడన్నది నిజమైనప్పుడు ఆయన మరణించిన సంవత్సరం కూడా నిజం. ఆ సంవత్సరాన్ని జ్ఞాపకం చేస్తూనే ఆ సంవత్సరం ముందు నేను చూశానని చూసిన దర్శనానికి కాలాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎవరు? యశయ్య గారు. వన్స్ అపాన్ ఎ టైం ఒక్కన ఒక సమయంలో నేను చూశాను అనడం లేదు ఆయన. ఎవరు? యశయ్య గారు. పక్క డేట్ పక్క ఇయర్ చెబుతున్నాడు చూడండి. ఉజ్జయ ఒక రాజు. ఉజ్జయ ఎవరు? యూదులకు రాజు. అవును, యూదులకు రాజు అయిన ఆయన చనిపోయిన ఒక సంవత్సరం ఉంది. అవునా? ఎంత లెక్కలు వేసుకుంటే జాగ్రత్తగా 770 వస్తుంది. అంటే 770లో యశయ్య గారు దర్శనం చేశారు. అవును, పక్కది అర్థమవుతుందా? అంటే పక్కాగా ఆ సంవత్సరం ముందు చూశాడు. అంటే 770లో ఆయన దర్శనం చూసినప్పుడు ఏం కనబడింది ఆయనకి? సిరోపులు కనబడ్డారట. సిరోపులు అంటే ఎవరు? దేవదూతలే. కిరూపులైనా సిరూపులైనా దూతలైనా దేవదూతలైనా ఇవన్నీ దేవుని మాట చేత కలగబడిన సేవకులైన ఆత్మలు కనుక కలగబడిన ఇవి దేవునికి ఏమనే గాన ప్రతిగానాలు చేస్తాయి అంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే దేవుని యొక్క క్యారెక్టర్ను చూసినవి తన మనసులో ఉన్న భావజాలాన్ని తట్టుకోలేక వ్యక్తం చేస్తున్నాయి. అంటే స్తుతి స్తుతి అనడం కదా అది. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క తత్వాన్ని ఎలుగెత్తి చెబుతున్నాయి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఆయన యొక్క క్యారెక్టర్ చాలా గొప్పదని, ఆయన క్యారెక్టర్ను చూస్తూనే తమను తాము తగ్గించుకుంటూ దేవుణ్ణి గొప్పగా చూస్తున్న వైనం అది. యశయ్య గారు చూస్తున్నారు అలాంటి సందర్భాన్ని. ఏం చూస్తున్నాడు? ఎవరు? ఉజ్జయ్య గారు. చిచ్చి యశయ్య గారు ఏం చూస్తున్నాడు? ఈయన చూస్తున్నప్పుడు రెండు రెక్కలతో కప్పుకుంటున్నాయి. అంటే అది నెక్స్ట్ సబ్జెక్ట్ వద్దులేదు మనకి. అలా కంటిన్యూ చేసుకుంటే కిందికి వస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. వారు సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా. పరిశుద్ధుడు. 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 సర్వలోకము. సర్వలోకము. ఆయన మహిమతో నిండి ఉన్నదని. ఆయన మహిమతో నిండి ఉన్నదని. గొప్ప స్వరముతో. గొప్ప స్వరముతో. గాన ప్రతిగానములు చేయుచుండ్రు. గాన ప్రతిగానములు చేయుచుండ్రు. గాన ప్రతిగానములు చేయుచుండ్రు. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. కదులుచు. మందిరము. మందిరము. ధూమము చేత నిండగా. ధూమం చేత నిండగా. వారి గాన ప్రతిగానాలకు ఏమవుతుందంటే పరలోకంలో గడప కొమ్ములు అదిరిపోతుంది అంట. అంటే అవి దేవుడు స్తుతిస్తే టాప్ లేచిపోద్ది అన్నమాట. అంతేనా అర్థం? భూమి కదిలిపోద్ది అన్నమాట. అవి చేస్తున్న ఆ ఆరాధనకి, లేదా అవి చేస్తున్న ఆయన యొక్క ప్రతి ఆయన పరిశుద్ధతకి వ్యక్తాన్ని చేస్తున్న అవి, వ్యక్తపరుస్తున్న అవి, దాన్ని చూస్తున్నప్పుడు ఎంత భయకర సంగ్రామం లేదా భయకర వాతావరణం ఉందో యశయ్య గారు చెప్తున్నారు. నిజమే, దేవదూతుల యొక్క ప్రభావం వాటి ఒక ఉనికి నిజంగా మనం అర్థం చేసుకుంటే, ప్రకృతిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నప్పుడు నిజంగానే అలా ఉంటుంది. ఎందుకంటే సేవకులైన వాయువులుగా కలిగింపడిన ఈ మేఘ మండలాలు కలుసుకుంటున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఉరుములు ఎలా ఉంటాయి చెప్పండి? బయట ఉన్న లోనకెళ్ళి తప్పుడు కప్పుకుంటాడు. అవునా? మీసాలం ఎలా వేసినాడో వర్షంలో నిలబెడే దగ్గర, పిడుగుపడే దగ్గర నిలబెట్టండి, ఉండడు. దాని సౌండ్ మనం తట్టుకున్నాం. అవి దేవదూతలే ప్రకృతి కూడా. అంటే వీటి యొక్క తత్వం, వీటి యొక్క స్వరం, లేదా వీటి యొక్క ఆ వ్యక్తీకరణ మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుందంట. దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ మ్యాటర్ మనకు అర్థం చేయడానికి ఎగ్జాంపుల్గా ఏమంటున్నాడు ఆయన? ఎవరు? యశయ్య గారు. పరలోకంలో మందిరం ఉంటుందా? ఉండదు. గర్భగుమలు ఉంటాయా? ఉండవు. మరి అవన్నీ ఎందుకు రాస్తున్నాడు? ఆయన చూసిన భీకర సంగ్రామం లేదా ఆయన కనిపించిన దృశ్యంలో ఆ మందిరపు ఆకారాలు, ఆ సింబల్స్ అన్నీ చూస్తున్నప్పుడు అవన్నీ లేచిపోతున్నట్టు ఉన్నాయండి వీటి స్వరానికి. అంటే అలాంటి దర్శనం వీళ్ళు చూస్తున్నాడు. ఎప్పుడు? ఉజ్జయ చనిపోయిన సంవత్సరం ఉంది. ఓకే, కంటిన్యూ. మంచి సందర్భం మర్చిపోకండి, మిస్ అవ్వకండి. నేను నేను అయ్యో
అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనులు మధ్య నివసించేవాడను, మధ్య నివసి అపవిత్రమైన ప్రజల మధ్య నివసించేవాడను, నేను నశించి రాజును రాజును సైన్యములకు అధిపతినగు యెహోవా, సైన్యములకు అధిపతినగు యెహోవా, నేను కన్నులారా చూచి నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఇక్కడ విషయంగా గమనించండి, దేవుడు మనకి బాహాటంగా స్పష్టంగా అర్థమైపోయాడు అనుకోండి, వెంటనే మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పండి? నేను పాపాత్ముణ్ణి. అదేనా అర్థమైంది అక్షయ్ గారు? అవునండి, నిజంగా దేవుని యొక్క క్యారెక్టర్ మనకు అర్థమైపోయింది అనుకోండి, మనం గొప్పవాళ్ళం అనుకోము. మనం ఎందుకు ఆయన ప్రేమలో ఆయన పరిశుద్ధతలో పనికిరాని వారు? అక్షయ్ గారు కదా అర్థమైంది, దేవుణ్ణి దగ్గరగా చూసాడు ఆయన క్యారెక్టర్ అని ఔన్నత్యం చూసేసరికి, అసలు ప్రజలైన మనం నిలబడిన నేను ఆయన యొక్క సన్నిధిలో లేదా ఆయన యొక్క పరిశుద్ధతలో నిలబడడానికి నాకు అర్హతే లేదనుకున్నాడు. అర్థమైపోయింది, నిజమే దేవుని కొలమానంలోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, నిజంగా మనం ఎందుకు పనికిరాను అని మనకు అర్థమైపోయింది. మన కొమ్ములన్నీ ఊడిపోతాయి, మనకు పొగరేం ఉండదు నిజంగా ఇప్పుడు అనుకుంటామండి. కేవలం దేవుని ప్రేమ వలన బ్రతుకుతాం, లేదంటే మనకు బ్రతికే లేదనుకోండి. అప్పుడు ఏముంటుంది తెలుసా? ఆ విషయం మనకు అర్థమైపోయింది అనుకోండి, చాలా తగ్గించుకుంటామండి. లేదు నాకు అంత భక్తుడు ఇంక ఎవరు లేడు అనుకున్నాం అనుకోండి, అక్షయ్ గారికి ఎలా ఉంటుంది? చాలా పొగరుగా ఉంటుంది. నిజమే బాగా మాట్లాడుతాం అనుకోండి, సంఘంలో ఉన్నవాడు అందరికన్నా ఒకటి బాగా నేనే మాట్లాడుతాను అనుకోండి, అప్పుడు నాకు ఎలా ఉంటుంది? మీకన్నా నేనే గొప్ప అనుకుంటాను. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నేను దేవుని తత్వాన్ని నేను అర్థం చేసుకున్నాను అనుకోండి, ప్రజలే కాదు నేను కూడా ఎందుకు పనికిరాని వారు అని అర్థం. అక్షయ్ గారికి ఆ బేరేజ్ అర్థమైపోయింది. అప్పుడు ఏం చూస్తున్నాడు? అప్పుడు అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను మంచి సందర్భం ఇది, మనకి పాఠం ఇది. నీ పెదవులకి ఇది తగిలేను గనక, అంటే అపవిత్రమైన యశ్యాన్ని దేవదూత ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. అంటే దేవుని పని ఒకడ చేయాలి అంటే ముందు ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలన్నమాట. అది నెక్స్ట్ సబ్జెక్ట్, ఎప్పుడన్నా సండే చెప్పుకుంటాం. నిలబడిన ఆయన అపవిత్రుడైనప్పుడు, అపవిత్రుడిగా ఆయన కనబడినప్పుడు నువ్వు పవిత్రుడు అయ్యో అని దేవుడే మళ్ళా దేవదూత చేత పరిశుద్ధత చేసి అప్పుడు ఒక పని అప్పగిస్తున్నాడు. ఎవరికి? యశ్యా గారికి. ఈ సందర్భమే మనకు కావాలి. ఎందుకు? ఇది ఉజ్జయాకు సంబంధించిన సమకాలిక చరిత్ర, అందుకే మనకి సందర్భం. లేదంటే దీంతో మనకు పని లేదు. ఓకే, కంటిన్యూ. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా ఏమంటున్నాడు దేవుడు? అన్నాడు అప్పుడు, నేను ఎవడిని పంపదును, మా నిమిత్తము ఎవడు పోవడని ప్రభు సెలవేగా వింటిని. మా నిమిత్తము ఎవడు పోవునని, అంటే దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, గాన ప్రతిగానాలు జరుగుతున్నప్పుడు ఆయన మనసులో ఉన్న బరువైన కోరిక లేదా బరువైన ఒక విషయం ఏంటంటే, మా నిమిత్తం ఎవడు పోవును. మా అనేది బహువచనం, తెలుసు కదా మీకు సందర్భం. అంటే యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు కలుపుకుని మాట్లాడుతున్న సందర్భం. మా నిమిత్తము జనుల దగ్గరికి ఎవడు పోవును అంటే ఏం చెప్పడానికి పోవాలి? చాలామంది సందర్భం డైరెక్ట్ అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు వారు నేను ఉన్నానని వెళ్ళానని ఈ సందర్భం తీసుకుంటాం. అది బాగా డెప్త్కి వెళ్తే సెకండరీ. అది సందర్భానుసారంగా మనం ఆలోచించాం అనుకోండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం యశ్యాకే ఒక సవాలు లాంటిది. యశ్యాన్ని పరిశుద్ధపరిచి నిలబెట్టి, దేవుని పని చేయడానికి దేవుడే ముందు నిలబెట్టి, దేవుడు రేజ్ చేస్తున్న ప్రశ్న ఏంటంటే, మా నిమిత్తము ఎవడు పోవును. ఏం చేయడానికి పొమ్మని అడుగుతున్నాడు చెప్పండి? ఏం చేయడానికి? ఆయన కూర్చి చెప్పడానికి కాదు. ఇందులో ఎంతమంది నోట్స్లు రాస్తున్నారు? నోట్స్లు రాస్తున్న వచ్చి
బుక్ ఎత్తండి ఒకసారి. అది మీకు విషయం చెప్తున్నానే, మీరు నోట్స్ రాసుకున్న కొంతకాలం తర్వాత మరలా పేజీ తిరగతి మీకు అర్థం కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయినా మీరు నోట్స్ రాయట్లేదండి, ఇంతలో చాలామంది మిమ్మల్ని ఏం చేయాలి, సన్మానం చేయాలన్నమాట. సన్మానం ఉంది ఈరోజు ఈ సందర్భంలో. ఏదో అనుకుంటున్నారు దేవుడు మాట అంటే, యశ్వ గారికి పని అప్పగింపబడుతున్నది ఇది ఇదే ఏ సందర్భం అనుకుంటున్నారు? ఇదే మనలాంటి తెగంతో చూశారు దేవుడు మాట ఏదో అలా వెళ్ళిపోయి పట్టించుకోకుండా ఏదో మేము ఫీల్ అవుతామని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, నాకు తెలిసా మొక్క. ఇప్పుడు ఆ క్యారెట్ అడగకూడదాం, యశ్వ గారికి అప్పగింపబడుతున్న పని ఏంటో తెలిసా? సేమ్ సమాజంలో ఈరోజు ఏం జరుగుతుందో ఆ రోజు కూడా అదే జరుగుతుంది. ఏ రోజు? ఉజ్జయ కాలంలో కూడా. ఏం జరుగుతుందో తెలుసా? ప్రజలట దేవుని మాట వింటున్నారట కానీ గ్రహించట్లేదట, చూస్తున్నారట కానీ కానరావడం లేదట, హృదయానికి వెళుతున్నాయి అనుకుంటున్నారు కానీ హృదయాన్ని ఏం చేసుకుంటున్నారట? బండదీరేలా చేసుకుంటున్నారంట, క్రొవ్వు బట్టేలా. కళ్ళుతో చూస్తున్నారు, చెవులతో తింటున్నారు కానీ వారు ఎప్పుడు వారి గోచరం కాకుండా చేసుకుంటున్నారు. నిజమేనంటే అలాంటి పని చేయడానికి యశ్వ గారిని పంపుతుంది. అంటే ఎలాంటి పని చేయడానికి? ఇదిగో చాలా కాలం నుండి రాజుల చరిత్ర దగ్గర నుండి, ప్రారంభ పితరుల దగ్గర నుండి ఈ ఇస్రాయేళ్ళకి నా సంగతులన్నీ నేను చెబుతున్నాను కానీ ప్రజలు వినడం లేదా యశ్వ గారు. మా నిమిత్తము నువ్వు పోవాలి ఇప్పుడు, మా నిమిత్తం నువ్వు పోవాలి అంటున్నావు అంటే యశ్వ నేనున్నాను నేను వెళ్తానన్న పనిలో ఆయన అన్న ఆ మాటలో ఆయనకు అప్పగింపబడిన పని ఏంటో తెలుసా? ఏదో మారు మనసు గురించి చెప్పడం కాదు. నువ్వు మారు మనసు గురించి మరలా చెప్పు అని దేవుడు యశ్వని పంపడం లేదు. ఏమని పంపుతున్నాడు తెలిసేసారి? ఏమని పంపుతున్నాడు చూడండి, సాకవుతారు సందర్భంలో మీరు మనసు పెడితే. నేను నన్ను పంపమనగా ఆయన నీవు పోయి మా నిమిత్తము ఎవడు పోవునన్న క్వశ్చన్ లో నేనున్నానని యశ్వ స్వతహాగా ఒప్పుకున్నప్పుడు నీ పని నేను చేస్తానని గానీ ఆయనకి వెంటనే యశ్వ గారికి దేవుడు అప్పగిస్తున్న పని ఏంటో చూడండి. ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందరు గాని తెలుసుకొనకుందురు వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఏమర్థమైంది చెప్పండి? రెండు వచనాల్లో ఏమర్థమైంది? ఏం చెప్తున్నాడు యశ్వ గారికి? 9వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే జనులు సైకాలజీ ఎలా ఉందో చెప్తున్నాడు. నిత్యం విందురు కానీ గ్రహించరు, నిత్యం చూస్తారు కానీ తెలుసుకొనకుందురు, వారి కన్నులతో చూస్తా. అది అక్కడ ఆఫ్ చేయండి. అంటే 9వ వచనంలో ప్రజల యొక్క వైఖరి చెప్పండి. నిత్యం వింటారట కానీ పట్టించుకోరట. నిజమేనా? నిజమేనండి. పోనీ ఎక్కడ దాకా ఎందుకు బయట విషయాలు, మన సంగతే చూద్దాం. ఇందులో కొన్ని క్యాడర్లు ఉంటాయి, అంటే ప్రజలను కొన్ని క్యాడర్లకు విడగొట్టుకున్నాం అనుకోండి. ఇందులో రకాలు ఎలా ఉంటాయి చెప్పనా? బాధపడకండి చెప్తాను, చెప్పాలి మన తప్పులు. ఇందులో తక్కువ మంది దేవుని మాటలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు తక్కువ మంది అండి, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు. ఎందుకంటే వారు భవిష్యత్తులో దేవుని కాడెత్తుకోవాలన్న బాధ్యత వారి మనసులో ఎప్పుడు రగులుతుంది కనుక వారు బాగా అంటారో ప్రతి సందర్భం జాగ్రత్తగా దాస్తారు. కొంతమంది ఉంటారు ఈ సెకండ్ క్యాడర్ ఎలాంటిదంటే వస్తారు, బాగానే చెప్తున్నాడు అన్ని హిస్టరీ విందాం అని సేవ చేయడానికి వస్తారు. ఆ సేవ ఎప్పుడు వరకు ఉంటుంది? ఈ శనివారం ఈ గంటన్నర వరకే. మరల ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సందర్భాన్ని అడగండి, ఏం గుర్తుండదు. వాడు అక్కడ వరకే బాగా ఫీల్ అవుతాడు, మానసికంగా బైబిల్ పట్టుకుని వస్తాడు, ఏదో తిరగేసి ఒకసారి చూస్తాడు, మరలా వెళ్ళిపోతాడు. ఇంకొకరు ఉన్నారు, ఈ థర్డ్ క్యారెక్టర్ మరీ డేంజర్ ఇది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నేను ఈయన ఆయన ఎక్కడ ఫీల్ అవుతాం అనుకుని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు లేదా? రాకపోతే ఎక్కడైతే తిడతారో
ఆడికి అసలే పొగరెక్కు ఎవడికి తిడతాడు. అలాంటివి కూడా ఉన్నారండి, మమ్మల్ని సంతోషపరచడానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సింటమ్స్ తెలుస్తుంటాయి, వారు కూర్చునే విధానం, ఆడు బైబిల్ తెరిసే విధానం, లేదా బైబిల్లో వారు మనం చెబుతున్నప్పుడు వారు ఇంట్రెస్ట్ చూపించే ఆ ముఖం, అవన్నీ తెలుస్తుంటాయి మన కోసం వస్తారు. అలాంటప్పుడు వాళ్ళని చూడండి, ప్రతీ సందర్భానికి ప్రతీ దానికి రారు. మీరు కావాలంటే గమనించండి, వారు అనుకూలత ఉంటే వారికి సమకాలికంగా దగ్గరగా ఉంటూ వస్తారు తప్ప ప్రతీ విషయానికి రారు. ఇది ఒకే అంటారు. ఇంకొకరు ఉన్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, క్లాస్కి వెళ్తే భవిష్యత్తులో ఎప్పుడైనా ఏ విధంగానే సంఘం ఉపయోగపడవచ్చు. ఉన్నారు, ఉన్నారా లేదా? ఉన్నారు. ఇంకొక క్యాడర్ ఉంది, ఇది కొంచెం మోస్ట్ వెరీ వెరీ అమేజింగ్ డేంజరస్ ఫెలోస్. ఎందుకంటే వింటారు, ఇక్కడే కదండి చాలా దిక్కులు ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవి ఉండకూడదండి, మంచిది కదా. ఇది వింటారు, విన్న తర్వాత ఆ ప్రసంగికని ఎలాగ స్పీడ్ బ్యాకర్లు అయ్యాలో సందర్భాలు ఎత్తుకోవాలి కూడా ఉన్నారు. నీకు అర్థమైందా? వింటారు, విన్న తర్వాత ఆయనకి బ్రేక్ వేసే సందర్భాలు ఏమి ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఉన్నారు, ఉన్నారా? ఉన్నారు నాకు తెలుసు. అంటే ఎక్కడ చెబుతున్నాడు, ఎలా చెబుతున్నాడు, ఈ విషయాలు ఎక్కడివి, నెగటివ్లో ఇవా లేకపోతే స్టడీ బైబిల్లో ఇవా, ఎక్కడ తీసుకుంటున్నాడు, ఆహా అక్కడే తీస్తున్నాడు అన్నయ్య అనుకుంటున్నాడు అన్నమాట. ఎందుకు ఇక్కడ నుండి నువ్వు ఆశించేది, నువ్వు నేర్చుకునేది ఏంటంటే ఏమీ లేదు, అక్కడ నుండి తెచ్చాడు చెప్పాడు, ఆ ఇయర్స్ ఇక్కడే అన్నమాట తెచ్చాడు. మనకే అవైలబుల్గా ఉన్నాయి, మనము నాలుగు పుస్తకాలు కొనుక్కుందాం, మార్గదర్శనం చేద్దాం. అసలు టోటల్గా ఎన్ని క్యాడర్లో మనం ఆశించాల్సింది ఏంటి చెప్పండి? క్లాసు విన్న తర్వాత దాని నుండి కనీసం మనం ఏమి నేర్చుకున్నాం, ఎంతవరకు మన పరిధి దాటుతున్నాం, ఏం మారి మనం చేయకూడనివేంటి, చేయాల్సినవేంటి అన్నది నేర్చుకోవాలి. అది ఫైనల్ అవుట్పుట్. అది లేదంటే దాన్ని పట్టుకున్నాడు అవ్వలేడు అని అదే బాధపడుతుంది. ప్రస్తుతానికి ఈ బేరీలు ఉండిపోయాం, సేమ్ ఎస్ఐ గారికి కూడా అదే పరిస్థితి. ఎస్ఐ గారు దేవునికి ఎలాంటి వారు ఉన్నారు, వింటారు పట్టించుకోరు, చూస్తారు పట్టించుకోరు, ఎవడ వైఖరి వాడింది. ఇదిగో ఎస్ఐ నీకు చెబుతున్నాయి వెళ్ళు, ఈసారి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావంటే, నువ్వు చెబుతున్న మాట వాడి కన్నులు ఇంకా మందం పెరిగిపోవాలి, నువ్వు చెబుతున్న మాట వాడి హృదయం ఇంకా కొవ్వు పట్టేయాలి, నువ్వు చెబుతున్న ప్రసంగం ఇక వాడిని ఎలా చేశానంటే మొద్దుబారిన రాయిలా మార్చేయాలి. అలా చేయి. అదే పదే వచ్చిన జాగ్రత్త చూడండి, పదే వచ్చిన వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పును. ఇది ఎక్కడ సేవ చెప్పండి? అసలు ఇదేం సేవ? యెహోవా సేవ. ఏ సేవ అంటే ప్రజలందరినీ కొవ్వు పెట్టిన గాడిదలా చేసింది. నిజంగా అవుతారంటారు అలా చేస్తే? అవుతారండి. టెక్నిక్ చెప్పనా మీకు? ఇదే ప్రసంగాలు ఎప్పుడు మిమ్మల్ని ఉతికేసి సిద్ధగా తిడుతూ ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అది పట్టించుకోరు, కేర్ చేయరు ఎక్కువ. ఇంకా ప్రతి సండే క్లాసులో తిట్టడం ఇంకా అంతలేదు, ఇంతలేదు. మీరు నీచులు, దరిద్రులు, దేవుని పనికిరారు, భ్రష్టులు. ఈ తరంలో మీరు భ్రష్టమైన తరంగా దేవుని చేత గుర్తింపబడతారు. కపర్నహోం కన్నా దరిద్రం మీద అని తిడతాను అనుకో, ప్రతి వారం ఈ తిట్టిల కార్యక్రమం పెట్టామనుకోండి, చివరికి ఏమవుతారు చెప్పనా? వారి మనసును వారు తొంగు చూడరు, ఎవరిని చూస్తారు? చెప్పేవారిని చూస్తారు. అనొచ్చు కానీ మరీ అంత అలా అనేకూడదండి, మరీ అంత అలా అనేకూడదండి. చూడాలండి వెనక ముందుని. చివరికి వీడికి ఎలా మారిపోతాడంటే క్రొవ్వు పట్టేస్తుందండి. అదే ఇంక చివరికి మారే తత్వం ఉండదు, ఇక మూసుకుపోద్ది హృదయం అంతా, మూసుకుపోద్ది కన్నులన్నీ, ఇంక ఏం గ్రహించడం, మొత్తం కొలాప్స్. అంటే చివరికి నీ ప్రసంగాల దాడి వాడిని ఎలా మార్చేయాలంటే, నువ్వు తిడుతూనే లేదా వాడిని హెచ్చరిస్తూనే వాడి నన్ను పట్టించుకున్న ప్రజగా వాడిని మార్చేయాలి. మీకు ఇప్పుడు అర్థమైపోలే కోణం. సేవకులు సీరియస్ అవుతారంటే సంఘానికి భవిష్యత్తు బాగుంటుందన్నా బాగోదన్నా? బాగోదన్నమాట. ఇప్పుడు ఎస్ఏ గారు సీరియస్ అవుతున్నారు. సీరియస్ అవుతున్నప్పుడు వీరు సత్క్రియలో అడుగులేరు, ఏమవుతారు?
మద్దుబారిపోతారు. చెప్పు, మొత్తం ఒక్కొక్కరిని నాకు దూరం అయిపోయేలా మార్చేయి. అంటే ఈ పని అప్పగింపబడిందండి ఎవరికి? యశ్వ గారికి. ఇది ఎక్కడ పని అనుకుని ఉంటాడు ఆయన, అనుకున్నాడు కాబట్టి కింద క్వశ్చన్ వేసాడు. ఎవరు? యశ్వ గారు. చూడండి ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా. ఏంటంటది ప్రభువ, ఈ పని ఎన్నాళ్ళ వరకు నేను చేయాలి? ఎన్ని రోజులు ఈ వర్క్ షీట్ ఈ పని నేను ఈ పని ఎన్ని రోజులు చేయాలి? ఎన్నాళ్ళ వరకు నేను చేయాలి ఈ పని? ఏడు ప్రభు, నువ్వేదో బాధపడుతున్నావు, మా నిమిత్తం ఎవరు పోదురని నేను అనుకున్నానని మనసులో అనుకుంటూ ఈ క్వశ్చన్ అడిగాడు. నువ్వేమో ఈ పని చేయడానికి నన్ను పంపుతున్నావు. ఏ పని చేయడానికి? అందరినీ మొద్దుబారిన బండల్లా తయారు చేయి. ఇక నా గురించి ఎవ్వడికి పట్టుకో. ఎందుకు? ఎందుకంటే వీరికి నేను శిక్ష విధించబోతున్నాను. దేవుడి న్యాయ ప్రకారం దేవుణ్ణి పట్టించుకున్న ప్రతి ప్రజకి, అది ఆడైనా మగ అయినా పిల్లైనా పెద్ద అయినా, దేవుడు చేసే నిర్ణయం ఏంటో తెలుసా? నన్ను పట్టించుకునే ప్రజకి శిక్ష విధింపబడాలి. ఎన్నాళ్ళు చెబుతున్నాను, ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను, ఇంతకాలం నా మనసంతా ప్రవక్తల ద్వారా వ్యక్తపరుస్తున్నాను, అయినా గ్రహించడం లేదు. ఇలా ఫైనల్ స్టేజ్ వచ్చింది. మొత్తం ఒక్కొక్కరిని శిక్షకు అర్హమైన పాత్రలుగా వీరిని ఏం చేయాలంటే, ఒక్కొక్కరిని మొద్దుబారిన బండల తయారు చేయాలి. వీడి మొద్దుబారిన బండల తయారయ్యాడు అనుకోండి, దేవుడి న్యాయ చట్ట ప్రకారం న్యాయం ఏం కోరుకుంటుంది? శిక్ష కోరుకుంటుంది. అంతే కదా, దేవుడి న్యాయ ప్రకారం శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే వీరి విట్నెస్లు, వీరి బ్రతుకులు మనకు ఉండాలి. వెళ్ళేసిగా చెప్పు, వెళ్ళి ఇంతకాలం చెబుతున్నా ఎవడు పట్టనట్టుగా తిరుగుతున్నాడు కదా, వెళ్ళి చెప్పు. ఒక్కొక్కరిని క్రొవ్వు పట్టిన వాడిగా మార్చే, వారి హృదయాలన్నీ మొత్తం నాకు దూరం అయిపోయేలా నువ్వు తయారు చేయాలి. నేను అప్పగించే పని ఇదే. అంతే, యశ్వ గారు అడిగారు ఎన్ని రోజులు ప్రభు ఇదంటే, ఎన్ని రోజులా? అయితే నీకు ఒక విషయం చెబుతున్నాను, దర్శనంలో జాగ్రత్తగా చూడని చెప్పాడు ప్రవచనం. చూడండి జాగ్రత్త, ఆయన నివాసులు లేక పట్టణములను. మళ్ళీ ఆ వచనం చదువుతాడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను, మనుషులు లేక ఇండ్లను, పాడగు వరకును, పాడగు వరకును, దేశము బొత్తిగా, దేశము బొత్తిగా, బీడగు వరకును, కీడగు వరకును, యెహోవా మనుషులను, దేశము బొత్తుగా, బీడగు వరకును, యెహోవా మనుషులను దూరంగా, మనుషులను దూరంగా తీసుకుని పోయినందున, దేశములో నిర్జనమైన స్థలములను, నిర్జనమైన స్థలములను, విస్తారమగు వరకును, అలాగున జరుగును. ఎప్పటివరకు ఈ పని జరగాలి అంటే, యెషయా నువ్వే కాదు, నీ తర్వాత వస్తున్న మిగిలిన మేకా కానీ, ఎరిమియా కానీ, మిగిలిన ప్రవక్తలందరూ చేయాల్సిన పని ఎప్పటి వరకు అంటే, ఎరుసలేము భూభాగం అంతా బీడు భూమిగా మారిపోయేంతవరకు. ఇండ్లన్నీ పెలగింపబడాలి, ఉన్నతమైన గృహాలన్నీ కనబడకుండా పోవాలి. ఆ పోయేంత వరకు ఈ వర్క్ జరగాలి. ఏ వరకు? ఒక్కొక్కరిని దేవుళ్ళకి మార్చడం కాదు, దేవునికి దూరంగా పెట్టడం. దూరంగా ఎప్పటి వరకు నేను ఇలా క్రొవ్వు పట్టిన హృదయాలుగా మార్చాలయ్యా అని అడిగితే, ఎరుసలేమంతా బీడు భూమిగా మారిపోయేంతవరకు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందర్భంలోనే యేసు యొక్క ఉనికి సింహాసనం మీద ఉన్న దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే సందర్భం. పైగా ఇది ఉజ్జయ కాలానికి సంబంధించిన దర్శనం, అందుకే మనకి ఈ సందర్భం. కనుక ఈ పని ఇది జరగాలి, ఇది ఖచ్చితంగా అప్పటి వరకు జరగాలి. మరి అప్పటి వరకు నేను ఉండకపోతే, నువ్వు ఉండకపోయినా ఉండలేదన్నది ఇంకా తర్వాత కోసం యశయ్యకి. అప్పటి వరకు మిగిలిన ప్రవక్తలు కూడా ఈ ప్రవచనాలనే కొనసాగించారు. ఏ ప్రవచనాలు? ఎరుసలేము బీడుగా అయిపోతుంది, ఎరుసలేము మందిరం పేకబడుతుంది, కొల్లగొట్టబడుతుంది. ఎరిమియా కానీ, మేక కానీ, మిగిలిన సమకాలిక ప్రవక్తలు కానీ, వీరందరి ప్రవచనాలు చూడండి, వెనుదిరిగి దేవుని వైపుకు మళ్ళని ఇస్రాయేలు ప్రజనే నాశనం చేయాలని దేవుడు కంకణం కట్టుకున్నాడు. అలా నాశనం చేయాలంటే ప్రజలందరూ కరుడు గట్టిన నా కుమారులుగా మారిపోవాలి, ఉగ్రత పాత్రలుగా నా ముందు నిలబడాలి. అలా నిలబడాలి అంటే నువ్వు ప్రకటన చేయాలి. ఎప్పటి వరకు అంటే వీరి భూములు నాశనమైపోయేంత వరకు. అందుకే సమకాలిక ప్రవక్త అయినా
మేక కూడా ఏం చెప్తున్నాడు చూడండి. మేక గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ముందు మొదటి అధ్యాయం మొదటి వచనం, మేక గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, యోతాము ఆహాజు ఇస్కియాను యోధారాజుల దినములలో, అంటే ఎవరి తర్వాత వచ్చినరా ఇతను, ఎవరి తర్వాత వచ్చినట్లు ఆహాజు ఇస్కియా అని యోధారాజుల దినముల్లో యోతాము యుజ్య తర్వాత రాబోయే రాజే యోతాము, యోతాము తర్వాత రాబోయే రాజే ఆహాజు, ఆహాజు తర్వాత రాబోయే రాజే ఇజ్కియా. ఈ ఇజ్కియా అంటే ఇచ్చిమించు ఉజ్జయాకాలం ముగింపు యష్యాకారం ప్రవచనాలు చెబుతూనే ఆయన ముగింపు దశలో మరలా బరువు నెత్తుకున్న ప్రవక్త ఎవరు చెప్పండి? మేక గారు అన్నమాట. అంటే సమకాలిక రాజులు ఆ చరిత్రలోనే ఈ ప్రవచనాలకు సంబంధించిన ఈ బరువును మరలా మేక గారు కూడా కొనసాగించారు. ఏం కొనసాగించారు? 3:12 చూడండి, 3:12. కాబట్టి చేను దున్నబడినట్లును మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. అదే గ్రావిటీ, అదే ప్రవచనాలు, అవే తత్వం కనబడుతుంది చూడండి ఎవరిలో? మేకలో. అంటే భూమి బీడు భూమిగా మారిపోవాలి, యెరూషలేము భూమి బీడు భూమిగా మారిపోవాలన్న ప్రవచనాలు మేక వరకు మనం కనబడుతున్నాయి, యెరెమియా కూడా కనబడుతుంటే. మరి ఇది ఖచ్చితంగా యెషయా గారన్న ప్రవచనం ఖచ్చితంగా నెరవేరాలా వద్దా? నెరవేరాలి. మరి ఇది నెరవేరుతుంది అంటే ఇప్పుడు ఇందాక మనకు ప్రశ్న ఉండిపోయింది, ఖచ్చితంగా ఇది యెషయా యొక్క స్వనిర్ణయం వల్ల రాయబడిందంటే చరిత్రలో ఖచ్చితంగా కనబడదు. ఒకవేళ దేవుని యొక్క ప్రేరణ వల్ల రాయబడింది అనుకోండి, యెషయా ప్రవచనాలు కొట్టొచ్చినట్టుగా మనకు చరిత్రలో కనబడాలి. అవి ప్రవచనాలు కనబడుతున్నాయంటే లిటరల్గా రాయబడిన ప్రతి వచనం భౌగోళికంగా మనకు కనబడితే ఖచ్చితంగా బైబుల్ దేవుని ప్రేరణతో రాయబడిన గ్రంథం అన్నమాట. చరిత్ర చదువుతున్నప్పుడు విశ్వాసం పెరిగిపోవాలి. చరిత్ర చదువుతున్నప్పుడు పిచ్చెక్కేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? విశ్వాసం మెరుగు. అంటే ఇప్పుడు యెషయా గారు కొంత కొలమానం ఇచ్చాడు దేవుడు, భూములు బీడు భూములుగా మారిపోతాయి అంటే ఖచ్చితంగా ఇది నెరవేరాలి. ఎక్కడ నెరవేరింది? ఎక్కడ నెరవేరింది చూద్దాం. 2 రాజుల గ్రంథం చివరధ్యాయం, 2 రాజుల గ్రంథం చివరధ్యాయం మొదటి వచనం, అతని ఏలుబడిలో 2 రాజుల గ్రంథం 24 అధ్యాయం చూద్దాం. 24 అధ్యాయం మొదటి వచనం, యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చెను. యెహోయాకీము సందర్భం ఏంటి? సందర్భం ఏం చెప్తున్నాడంటే నెబుకద్నెజర్ వచ్చిన సందర్భం చెప్తున్నాడు. యెహోయాకీము దినముల్లో బబులోను రాజైన నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి వచ్చెను. మీకు కావాలండి యెహోయాకీము ఎవరు? మీకు అర్థం కావట్లేదు వెనక. ఒక్కసారి మన యొక్క పాఠ్యాంశంలోని అధ్యాయం, ఏ అధ్యాయం? మత్తయి సువార్త దృష్టాంతలేదు మత్తయి. ఆ మత్తయిలో ఈయన ఉన్నట్లు చూడండి, ఈయన లేడు, ఉన్నాడా? ఉండడు. ఈయన కొంతమంది రాజులు కనబడరు. ఎందుకంటే మత్తయి గారు ఎత్తుకున్న సందర్భాలు ఎవరు? మెయిన్ క్యాండిడేట్ని ఎత్తుకున్నాడు, అవునా? మెయిన్గా క్యాండిడేట్ని ఎత్తుకున్నాడు. తక్కువ కాలం తక్కువ దేవుని క్రియలు కూర్చిన రాజులు చాలామంది, ఉజ్జయాకు ముందు 3 రాజులు ఉన్నారు, వారు అసలు ప్రస్తావన వారి గురించి లేదు. ఈయన కూడా అంతే. అంటే ఈ యెహోయాకీము పరిపాలనలో, అంటే ఉజ్జియా తదనంతరం జరుగుతున్న పరిపాలనలో ఏం జరుగుతుందంటే నెబుకద్నెజరు వస్తున్నాడు ఎవరి మీదకి? యెరూషలేము మీదకి. వస్తూ ఏం చేస్తున్నాడు? యెషయా చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చూడండి జాగ్రత్తగా చూడండి, వచనాలు మనకు చాలా ఇంపార్టెంట్. 24:12
మీకు బాగా అర్థం కాదంటే 8 నుండి చూడండి, 25-8 నుండి. సాక్ష్యాలు సంవత్సరాలు కూడా కనబడుతున్నాయి చూడండి. ఐదవ నెల ఏడవ దినమందు రాజదేహ సంరక్షులకు అధిపతి బబులోను రాజు సేవకు నెబూజరదాను ఇదే మాట ఎవరు చెప్పారు? యెషయా గారు చెప్పారు. ఇదే మాట ఇంకొకరు ఎవరు చెప్పారు? మీకా గారు చెప్పాడు. కరెక్ట్ గా చరిత్ర అనుసారంగా జరుగుతుంది చూడండి. మరి యెషయా గ్రంథం అనుకొచ్చింది కదా అని అనుకు. బైబిల్ సొసైటీ వారు అక్కడ పెట్టారు. బైబిల్ సొసైటీ వారు ముందు ఎక్కడ పెట్టాలి తెలుసా? ఈ సమకాలిక చరిత్ర గ్రంథాలని రాజులు దినవృత్తాంతం ఉన్నా చూసారా, ఇక్కడ పెట్టాలి. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? కీర్తన తర్వాత పెట్టారు. వీరు చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా చరిత్రలో జరుగుతున్నాయంటే ఈ చరిత్రకు ముందే యెషయా గారు చెప్పిన కొన్ని ప్రవచనాలు ముందుండాలి. అర్థమవుతుందా? క్రోడీకరణ జరుగుతున్నప్పుడు సరిగ్గా జరగలేదు. ఎందుకంటే వారికి అన్ని ఒక గ్రంథస్థం చేసి పెట్టేశారు. కీర్తన గ్రంథం కూడా చూడండి, అన్ని కీర్తనలు దావీదు రాసినాయా? కాదు. ఏ కీర్తనలు ఉన్నాయో అన్ని తెచ్చి దాని కీర్తన గ్రంథం చేసి పెట్టారు. సామెతలు చెప్పినవన్నీ సామెతలన్నీ సొలొమోనియా? కాదు. అందరూ కొన్ని చెప్పిన సామెతలు రాజులు తల్లులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వారు చెప్పిన సామెతలు కూడా ఉన్నాయి. అంటే కలిపి ఒక గ్రంథం చేసి పెట్టారన్నమాట. అలాగే ఈ మేక కానీ ఇవి కానీ చరిత్రకు ముందు కనబడుతున్న ప్రవచనాలే కనబడతాయి చూడండి. అంటే వారు చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరు చెప్పిన ప్రవచనం? యెషయా గారు చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పలేదా? నాకు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? మరల అక్కడ అండి, ఇక్కడ ఏలు పెట్టి ఎక్కడికి? యెషయా గ్రంథం దగ్గరండి. ఆరాధ్యం 12 11 వచనం నుండి చూడు. ప్రభువ ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా వారు నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము భక్తిగా బీడగు వరకును. కరెక్ట్ ఆ లిటరల్ లేదా ఆ ప్రవచనం అక్షరానుసారమైన ఆ మాటలు అదే మాటలు మనసులో పెట్టుకుని ఇక్కడికి రండి. ఎక్కడికి? రాజుల గ్రంథానికి 9 యెహో మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటిని గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్పించను. ఎవరు ఇల్లు కాల్పించను? నెబుకద్నెజరు ఇస్రాయేల్ ఇండ్లన్నిటిని కాల్పించను. ఎందుకు కాల్పించను? ఇది భవిష్యత్తు ప్రవచనం. ముందే యెషయా మేక చెప్పేశారు. ఉజియా మరణించిన సంవత్సరం ముందు ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అప్పగింపబడింది ఎవరికి? యెషయా గారికి. ఇదిగో ఇండ్లన్నీ బీడగ వరకు ఈ వైఖరి వెళ్ళాలి ప్రజల్లోకి. నాకు వ్యతిరేకమైన ప్రజగా నా పిల్లలు మారిపోయే ప్రకటన వెళ్ళాలి. అందుకే యెరెమియా గారు కానీ మీకా గారు కానీ యెషయా గారు కానీ ఇస్రాయేల్ను సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వీళ్ళ మెసేజ్లు చూసారా? అందుకే యెరెమియా గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? పెద్ద నూయి బావిలో పడేస్తారు. ఇంకటి కొండ కాదు, అది పెద్ద బావి, చీకటి గది, చీకటి కలిగిన ప్రదేశంలో పడేస్తారు. ఎందుకంటే ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు? బీడగు వరకు ఇదే ప్రకటన వెళ్ళాలి. ఆ బీడగు వరకు అన్న ప్రకటన ఆ ప్రవచనాలు కంటిన్యూ చేశారు యెషయా దగ్గర నుంచి. ఎవరు? మేక, యెరెమియా, మిగిలిన ప్రవక్తలు అది చేశారు. అందుకే వారు సపోర్ట్ చేయరు. మీకు శిక్ష ఉంది, మీ ఇల్లు నాశనం అయిపోతే యెరూషలేం మందిరం పెళ్ళగింపబడుతుంది, మొత్తం మీ ప్రాంతాలన్నీ పర్వత ప్రాంతాలుగా మారిపోతాయి, ఉన్నత స్థలాలుగా పిలువబడుతున్న ఆ బీడు భూములు ఉన్న చూసారా, శిఖరాల మీదకి పోయి మీరు ఆరాధన చేస్తారు పచ్చని మొక్కల మధ్య, అలాంటి ప్రాంతాలుగా మీ మీ ప్రాంతం అంతా మారిపోద్ది. నివాసం చేయడానికి అసలు నివాసులే ఉండరని ప్రకటన చేస్తుంటారు. ఎందుకంటే అదంతా ప్రకటన జరుగుతున్నప్పుడు మరి అది జరగాలి, ఆ ప్రవచనం జరగాలి అంటే పనిష్మెంట్ కూడా వెనక రావాలి. మరి పనిష్మెంట్ వెనక రావాలంటే ఇప్పుడు సైన్యములకు అదిపోతే యెహోవా దూత కుడిపారసన్న నిలబడిన ఆ దూత వచ్చి ఇప్పుడు యుద్ధం చేయదు. ఎవరు వస్తారు? సమకాలిక చరిత్రలో ఉన్న పక్కనున్న అన్యుల రాజులైన నెబుకద్నెజర్నే
సీన్లోకి తీసుకొస్తాడు. అంటే ఈ యుద్ధాల వెనకాల ఇది రాజకీయ వ్యవస్థ వెనక దేవుని యొక్క అదృశాస్త్రం ఉందన్నమాట. ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి బలవంతుడైన అన్యరాజైన నెబుకద్నెజర్ను ఉపయోగించుకుంటున్నాడు. ఖచ్చితంగా యెషయా అన్న ప్రవచనం నెరవేరుతుంది చూడండి. అదే వచనం చదవడం మళ్ళా అగ్నిచేత కాల్పించును మరియు రాజదేహ సంరక్షుల అధిపతి యొద్దనున్న కల్దీల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని బబులోను రాజు పక్షమున చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేశ సంరక్షులకు అధిపతి అయిన నెబూజరదాను చెరగను పోయిన గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారిని ఉండవలెనని దేశపు వేద జనముల్లో కొందరిని ఉండనిచ్చిన. ఇదేంటి మరలా మొత్తం సర్వనాశనం అయిపోద్దని అక్కడ చెప్పాడు ప్రవచనం. ఎవరు? యెషయా గారు. మరలా ఎవరినో కొంతమంది వచ్చిన సామాన్యుల్ని వ్యవసాయం చేసేవారిని వీరిని ఉంచాడు, మిగిలిన వారిని అందరినీ సెరగ తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ప్రవచనం జరుగుతుందా లేదా ఏదో మనకేదో కొంచెం సింక్ అయినట్టుగా అనిపిస్తుందా? జరగాలి ఖచ్చితంగా. అక్కడ అన్న ప్రతి మాట మనకు ఖచ్చితంగా కనబడాలి. మరి ఈ మిగిలిన శాసనం ఎందుకు ఎలవబడుతుంది? ఎందుకంటే ఈ శాసనం ఎడవబడుతుందని అక్కడ యెషయా కూడా చెప్పాడు. ఎక్కడ? ఆ రాజ్యంలోనే. చూడండి జాగ్రత్తగా, మంచి సందర్భంలో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా పక్షాన దేవుని పక్షాన్ని నేను నిలబడినప్పుడు నాకు పక్షపాతం లేకుండా శిక్ష విధింపబడకూడదంటే ఇవన్నీ నేను చెప్పాను. దాచుకోకుండా ఏది ఉంచుకోకూడదు. అందుకే చెబుతున్నాను, గ్రహించిన వాళ్ళు గ్రహిస్తారు, గ్రహించిన వాళ్ళు ఇంక యెషయా గారి తరంలో ఉన్న ఇశ్రాయేల్ లాగా మిగిలిన కూడా ఏమవుతాయి నాకు తెలియదు. మీరు చదువుకోండి. పదమూడు దానిలో పదియో భాగం మాత్రము ఇడువబడినను అదియును నాశనమగును. పదియో భాగం ఇడువబడును అంటే కొంతకాలం పదియో భాగం ఏమవుతుంది? విడవబడుతుంది. అంటే పదియో భాగం అంటే 10% విడవబడుతుంది అంటే జనాల్లో కొంత శాతం 10% విడవబడుతుంది అన్నాడు. విడవబడిందా అంటే ఖచ్చితంగా విడవబడిందా లేదా? విడవబడింది. సామాన్యుల్ని వ్యవసాయం చేసే రైతుల్ని ఏం చేశారు? దేవుడు శరగా తీసుకోలేకుండా వదిలేశాడు. ఆ వదిలేసిన వారు కూడా కొంతకాలానికి ఆ శాసనం కూడా ఏమవుతుంది అన్నాడు? నాశనం అవుతుంది. నిజమే. కిందకి మీరు వెళ్ళిన తర్వాత చరిత్ర గ్రంథాలన్నీ చదవండి, చివరికి వీరిని కూడా తీసుకెళ్ళిపోతారు. ఈ తీసుకెళ్ళిపోయిన రాజు సంరక్షకులు అధిపతుల్లో అధిపతి లేదా ఇలాంటి నాలెడ్జ్ కలిగిన వ్యక్తుల్లో కొంతమంది కూడా సెరగెళ్ళిపోయారు. ఆ సెరగెళ్ళిపోయిన వాళ్ళనే దానియేలు ఉంటాడు, ఇంకా ఏష్కెల్ ఉంటాడు, ఇంకా మంచి ఒక ఆయన ఉంటాడు, ఎజ్రా ఉంటాడు, ఇంకా మంచి నెహెమ్యా ఉంటాడు. ఇందులో ఈ లిస్టులో 10వ భాగం ఎడబడిన చూసారా? ఈ 10వ భాగం వల్ల మరలా తీసుకెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు సుదీర్ఘమైన కాలం అక్కడ బానిసలు ఉండిపోతారు. ఆ ఉండిపోయిన తర్వాత ఒక రాజ్యం వస్తుంది, అదే మాదీయ పారచికులు. ఆ పారచికుల రాజ్యంలోనే నెహెమ్యా కొంచెం హైలైట్ అవుతాడు. అది మనం చదువుకుంటుంటాం అక్కడ. అర్థమవుతుంది చరిత్ర గ్రంథాలు. అక్కడ వారు హైలైట్ అవుతుంటారు. ఆ నెబుకద్నెజర్ పాలనలో దానియేలు హైలైట్ అవుతుంటాడు. మాదీయ పార్శికుల కాలంలో ఆ బాధ్యతను మళ్ళీ నెహెమ్యా ఎత్తుకుంటుంటాడు. వీళ్ళు ఎవరంటే 10వ భాగం ఎడబడిన ప్రాంతాల్లో కొంత ఉన్నారు చూశారు, వీరే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు ఆ తరంలో ఉండబడిన వారే వీరన్నమాట. ఎందుకంటే వీరు వ్యవసాయ నిమిత్తం వదిలేదు, వీరు కూడా నాశనం అయిపోతారు. నిజమే. కింద చదవండి కంటిన్యూ. సింధూర మస్తకి వృక్షములు నరకబడి రాజులు రాజు గ్రంథం వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారిని ఉండవలనని దేశపు భేద జనములలో కొందరిని ఉండనిచ్చింది. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిన తర్వాత మిగిలినదే బీడు భూమి.
అర్థమవుతుందా? ఇదే మాట ఎవరు చెప్పారు? మేక చెప్పాడు. మందిరం అంతా ఏమవుతుంది అన్నాడు? పెళ్ళగింపబడతాది, ఎత్తుకెళ్ళిపోతాడు అని చెప్పాడు. ఇండ్లన్నీ నాశనం అయిపోతాయని చెప్పాడు. అశ్యా జరిగింది. మందిరం అంతా సర్వనాశనం అయిపోద్దని అశ్యా చెప్పాడు. పక్క జరిగింది. ఇంకా మీ కళ్ళు జువ్వమన కోసం చూసిన అదే కిందకి రండి. 20 వచనం చూడండి. 20 వచనం నుండి రాజదేశ సంరక్షుల అధిపతి నెబూజరదాను వీరిని తీసుకుని రిబ్లా పట్టణమందు బబులోను రాజు నద్దకు రాగా బబులోను రాజు అవాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించను. ఎవరైనా చంపించను. మిగిలిన 10వ భాగం ఉందో చూసారా? కంటిన్యూ చేసిన సందర్భం మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి. మిగిలిన 10వ భాగం ఉందో చూసారా? రాజు దేశ సంరక్షకులు అధిపతులు మిగిలిన వారు అందరూ ఉన్నారు చూసారు. వ్యవసాయదారులు సామాన్యులు వీరందరినీ వీడు తీసుకెళ్తాడు. ఎవడు వాడి పేరు? ఏం పేరు? నెబూజరదాను. వీడు తీసుకెళ్తాడు. వీడు తీసుకెళ్లిన తర్వాత వీరిని ఏం చేస్తాడు? వారిని కూడా 21 వారిని కూడా చంపించను. రిబ్లా పట్నం మందు వారిని చంపించను. 10వ భాగం ఎడవబడను. అది కూడా నాశనం అవ్వడం అని చెప్పాడు ఎవరు? యెషయా. ఖచ్చితంగా అదే జరిగింది. ఆ వచనం కంటిన్యూ చేయండి. ఈ రీతిగా యోధావారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడరి. ఇండ్లన్నీ నాశనం అయిపోయిన ప్రజలందరూ ఎత్తుకొని పోబడరి. ఖచ్చితంగా ఈ సందర్భం అంతా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు యెషయా గ్రంథం చదవండి జాగ్రత్తగా. పక్క మనకు సీన్ అర్థమైపోతుంది. ప్రభువా, ఆరాజ్యం 11 నుండి ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను మనుషులు లేక అంటే మనుషులను ఏం చేస్తున్నారు? ఎత్తుకెళ్ళిపోతున్నారు. మిగిలిన భాగాన్ని చంపేస్తున్నారు. ఇండ్లను పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములు విస్తారములగు వరకు అలాగూ జరుగును. ఇదంతా జరుగుతుంది అశ్యా. అప్పటి వరకు ఈ ప్రవచనాలన్నీ మీరు చెబుతూ ఉండాలి. ప్రజలందరినీ కరుడగట్టిన ఎలా మార్చేయాలి? అవిశ్వాసులుగా మార్చారు. యెషయాకి అప్పగింపండి పని. ఇంత పని ఉండాలి. ఆ చెబుతూనే యెషయాకి మంచి భవిష్యత్తును కూర్చుని ఒక ప్రవచనం కూడా పలికించేశాడు. ఎవరు? దేవుడు. చూడండి అది కంటిన్యూ చేయండి. బాగుంది. దానిలో 10వ భాగం మాత్రం ఇడుగుబడినను అదియును నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టెను. ఒక విషయం చెప్పేశాడండి రూపకలంగారంతో. చాలా చాలా చదువుకుంటాం మనం హిస్టరీని. తలదండి పాయింట్ లేదు. అర్థమైతే మహాజ్ఞానం. యేసు వచ్చాడన్నదే మనకు దృష్టి రూపం. అర్థం కాకపోతే నశించున్న వాడికి వెర్రితను. అర్థమైతే మహాజ్ఞానం. చెబుతున్న భూములు ఇల్లు బీడు భూములు అయిపోతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత 10వ భాగం మిగలబడుతుంది. ఆ 10వ భాగం మరలా రాజ్యాల యొక్క అణిసివేతలో అది కూడా నాశనం అయిపోతుంది. నాశనం అవుతున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో యెషయా. సింధూర మస్తకి వృక్షములు నరకబడతాయి. సింధూర మస్తక వృక్షం ఏంటి అసలు? అసలు ఆ వృక్షం మనకుందా? కొన్ని చూసారు ఎప్పుడైనా? మరి ఏమైనా అబద్ధం చెప్పేస్తున్నాడు అశ్వ గారు? బైబిల్లో ఏమైనా కల్పించేస్తున్నాడా? లేదు. ఇప్పటివరకు ఇవన్నీ నిజమైనప్పుడు ఇది కూడా ఏదో మనకు నేర్పించాలి. సింధూర మస్తకి వృక్షములు లూ బహువచనం లూ మహావృక్షములు నరకబడి ఒక మొద్దుగా ఉంటాయి. అవునా? ఏంటి వృక్షములు? మీకు చెప్తాను, కొన్ని పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సింధూర మస్తకి వృక్షము, ఈ మస్తకి వృక్షములు అనేది పాలస్తీనాలో ఎక్కువ ఉంటాయి. ఇండియాలో ఉండవు. పాలస్తీనా భూభాగం ఎక్కువ. ఇవి ఎలాంటివో తెలుసా? బాగా గుబురు కట్టిన కొమ్మలతో విస్తారంగా బాగా ఎదుగుతాయి. మీకు ఎందుకు ఈ వృక్షం కోసం చెప్తుందంటే ఆ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలంటే ఈ చెట్టు యొక్క ఉనికి కూడా మనకి తెలియాలి. అందుకు ఈ సింధూర మస్తక వృక్షములు బాగా గుబురుగా ఉంటాయండి.
దీని కింద విపరీతమైన నీడు ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘమైన కొమ్మలు వేసినప్పుడు కింద ఏముంటుంది? ఆటోమేటిక్గా నీడ ఉంటుంది. చూడండి, రావి చెట్లకు ఉన్న నీడ మిగిలిన చెట్ల దగ్గర ఉంటుంది. ఊళ్ళ రావినా ఊళ్ళ చెట్లు అవే. పెద్ద మర్రి చెట్టు దగ్గర ఉన్న కానీ రావి చెట్లు కానీ పెద్ద పెద్ద నీడనిస్తుంటే గుబురు చెట్లు ఇవన్నీ, మిగిలిన చెట్ల దగ్గర ఆ నీడ ఉండదు. అలాంటి చెట్లు ఏ చెట్లు? ఈ మస్తాయికి వృక్షం. ఇవి బాగా గుబురు, ఎంత గుబురు పడతాయంటే, ఒకరోజు ఒక విషయం జరుగుతుంది. మన పితృడు అబ్రహాం గారు మోరే ప్రాంతం దగ్గరకు వస్తాడు. పాలస్తీనా బయలుదేరిన ఆయన హరాను ప్రాంతం దగ్గర నుండి బయలుదేరి 75వ వేట బయలుదేరి మోరే ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన నివాసంగా ఎన్నుకున్న ప్రాంతం ఏంటి? బైబిల్ బాగా చదువుతారన్నమాట. ఈ వృక్షాన్ని ఎన్నుకుంటాడు. ఆ వృక్షాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే అది మనిషి ఉండడానికి నివాస యోగ్యంగా ఉంటుంది. చూడండి, రిఫరెన్స్ చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రహాము శెకెము నందలు ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. అక్కడే ఉంటాడండి చాలా కాలం. సింధూర వృక్షము దగ్గరికి చేరును అంటే ఆ వృక్షం దగ్గరికి చేరుతున్నాడంటే దాని గుబురు చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషులకి విపరీతంగా నీడనిస్తుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఒకరోజు ఒక ప్రియమైన ప్రియురాలైన భార్యని ఈ చెట్టు కిందకి పెడతారు. ఎవరు ఆవిడ? ఎవరు? ముంతాజ్ని పెడతారు. ఎక్కడ అనుకోగలరు, ముంతాజ్ కన్నా అందగస్తుంది ఆవిడ గురించికి. ఇంచుమించు ఒంటెలు బయలుదేరి బంగారు కొమ్మను తీసుకుని మరలా సవారీ చేసి ఇసాకు దగ్గర భార్య వనజగన గొప్ప స్త్రీ. అందుకే ఎవరు? రేపక్క ఇలాగైతే చెప్తారే, ఆవిడ చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెడతారు? అంటే వృక్షం కింద సమాధుల్నే సిద్ధం చేస్తారంటే వృక్షాలు ఎంత పెద్దగా ఎదుగుతాయి చెప్పండి. అవి నీకు అర్థమవుతుందా? వృక్షాల కింద సమాధుల్నే సిద్ధం చేస్తారంటే ఆ వృక్షాల యొక్క కొమ్మలు లేదా వాటి యొక్క గుబురు, వాటి యొక్క వైఖరి లేదా దాని యొక్క తత్వం చాలా అలుముకుపోద్ది అన్నమాట. చివరికి సమాధులు గుడారాలు వాటి కింద వేస్తున్నారంటే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూస్తారు రెఫరెన్స్ అది, చూడండి ఆది కాండం 35వ అధ్యాయం అనుకుంటా 4వ వచనం, 35:4. వారు తమ యుద్ధనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను 35:4 ఆది కండ లేదా 8:8 రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడింది. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడింది. రిబక్కా చనిపోతే ఎవరు? దెబోరా. రిబక్కా దాది అయిన దెబోరా చనిపోయిన తర్వాత ఎవరిని కప్పెడుతున్నారు అక్కడ? ఈ సింధూర వృక్షం దగ్గర ఆమెను కప్పెడుతున్నారు. అంటే సమాధులే సిద్ధం అవుతున్నాయంటే చాలా పెద్ద వృక్షం అన్నమాట. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే దీనికి గుబురు ఎక్కువ, వైశాల్యం ఎక్కువ. ఒకరోజు యుద్ధంలో శత్రువుల చేత తమరబడుతున్నప్పుడు సావు భయంతో పరుగులు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఈ వాహనం మీద, అది భారం గాడితో గుర్రం చూద్దాం, దాని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తన తల ఈ చెట్ల కొమ్మలకు చిక్కుపోయి ఏలబడుతుంటాడు. ఎవరైనా? అప్సలం. మీరు గెలుచుకున్నారు, అప్సలం. ఆయనకి హెయిర్ ఎక్కువ, అప్సలంకి లాంగ్ హెయిర్ ఉండి గుబురుగా ఉండేదంట. ఆయన తల అంత తలనుడు అలా జర్నీ చేస్తున్నప్పుడు వేగానికి ఏమవుతుంది? ఎగురుతుంటుంది. ఈ ఎగురుతున్నప్పుడు ఈ జంతువు ఏం చేస్తుందండి? సవారీ చేస్తున్న ఈ వాహనం భయపడి వేగానికి దీని కిందకు పోతుంది. దీని కిందకు పోయేసరికి ఎయిర్ ఈ తల అంతా దేనికి చుట్టుకుంటుంది తెలుసా? ఈ చెట్టు కొమ్మలకే చుట్టుకుంటుంది. ఆ చుట్టుకున్నప్పుడు ఈ చిక్కి ఇడిపించుకున్నంత లోపు పానోడు అక్కడ చిక్కుకుండా ఇన్ఫర్మేషన్ చదువుకు అందే జరిగి వచ్చి నరిగేస్తారు. అంటే చెట్టు కొమ్మలు ఒక మనిషినే ఏడాది ఏడాది తీసేస్తాయంటే దాని గుబురు ఎంత ఉంటుంది చెప్పండి?
చాలా ఎక్కువ ఉంటుంది. రెఫరెన్స్ చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎక్కడ ఉంటుంది అంటే రెండో సమీల గ్రంథం 18:8 వచ్చిన ఉంటుంది. 18:8 అంటే ఇప్పుడు ఈ వృక్షం యొక్క చరిత్ర మనం తీసుకుంటున్నప్పుడు దీని యొక్క తత్వాలు, దీని యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? బాగా వైశాల్యం ఎక్కువ ఉంటుంది, ప్రజలకు నీడనిస్తుంది, ఇంకా ఎక్కువ వైశాల్యాన్ని అలుముకుని ఉంటుంది. ఈ వృక్షంతో ఎవరిని పోలుస్తున్నాడు? యూదుల యొక్క తెగను పోలుస్తున్నాడు. సింధూర మస్తాకి వృక్షములు నరకబడి. వృక్షానుకున్న తత్వం అంటే యూదులలో ఉన్న వృక్షాలు ఎవరు? యూదుల రాజులు. నీకు అర్థమవుతుందా? యూదుల రాజులు అంటే దావీదు వంశావళి. దావీదు వంశావళి ఒక్కొక్కరు ఒక్కొక్క వృక్షం. వృక్షం అంటే ఏంటంటే ప్రజలకు సౌఖ్యంగా నీడనిచ్చే తత్వం. ఇలాంటి తత్వం కలిగి ఈ రాజులందరూ, ఈ యూదుల రాజులందరూ ఏమవుతారో తెలుసా? నరకబడతారు. ఎందుకంటే నా వారి మనసులో నా మాటకి స్థానం ఇవ్వలేదు. అషియా ప్రజలే కాదు, వృక్షాలు కూడా అంటే రాజులు కూడా యూదుల తెగ, యూదులను పరిపాలిస్తున్న ఈ రాజుల వంశమైన ఈ సింధూర వృక్షం కూడా ఏమవుతుంది తెలుసా? నరకబడతాది, ముద్దు మిగిలిపోద్ది. ముద్దు ఎందుకు మిగిలిపోద్ది అంటే నేను దావీదుకి మాటిచ్చాను, నీ సింహాసనం మీద కూర్చోడానికి ఎప్పుడు ఒక దీపం ఉంటుంది. ముందు తరగతులు నేర్చుకున్నాం, గుర్తుందా? గుర్తులేదా? గుర్తు లేకపోతే మీకు కాల్ పట్టుకోవాలండి. నిజం, ముందు తరగతిలో చెప్పుకున్నా ఈ ప్రవచనం. ఎప్పుడు నీ మధ్య నిలబడడానికి ఎప్పుడు ఒక దీపం ఉంటుంది, ఒక దీపం ఉంటుంది అంటే నీ సింహాసనాన్ని కొనసాగించడానికి ఎప్పుడు నీ వంశం ఒక రాజు ఉంటాడు. ఏళ్ళుతో సహా పెళ్ళగింపబడదే అనలేదు అక్కడ. ఏమన్నాడు? మొద్దు వరకు నరకబడుతుంది అన్నాడు. అంటే శ్వాసం బాగా తక్కువ స్థాయికి వచ్చేస్తుంది అన్నమాట, శ్వాసం మిగిలిపోద్ది. ఎవరు మిగిలిపోయారు? బాగా నరకబడిన వృక్షం రాజుల వంశవాళ్ళు అయితే. మొద్దు వరకు నరకబడిన రాజు ఈ సమకాలిక పరిపాలనలో ఈ శిక్ష విధింపబడుతున్నప్పుడు మిగిలిపోయిన రాజు ఎవరు? అక్కడ పనిష్మెంట్లో ఎక్కడ నెప్పుకొద్దనజర్ దగ్గర ఎవరు? ఆ మొద్దు ఎవరు? చూస్తారా, చూడండి ఆ మొద్దు ఎలా ఉందో, ఫలింపని మొద్దుగా ఎలా మిగిలిందో. చివరి అధ్యాయం చూడండి, చివరి అధ్యాయం 2 రాజుల గ్రంథం, చివరి అధ్యాయం ముగించుకుందామా? చివరి రాజుల గ్రంథం 27 వచ్చిండి. యూదారాజైన యెహోయాకీము చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మే రోధకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహంలో నుండి యూదారాజైన యెహోయాకీమును తెప్పించి. అంటే చెరగా ఎవరిని తీసుకెళ్ళిపోయారు? యూదుల రాజు అయిన యెహోయాకీమును కూడా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సెరసాల్లో బందీ గృహంలో పడేశారు. అంటే ప్రజలందరూ 10వ భాగం మిగులుతుంది అన్నది, అది కూడా నాశనం అయిపోయింది. చంపించాడు కదా ఎవడు? నెబుకద్నెజరు ప్రధాని చంపించేశాడు. మిగిలిన సింధూర మస్తకి వృక్షం మిగిలిపోద్ది అన్నాడు, మొద్దు మిగిలిపోద్ది అన్నాడు. ఆ మొద్దు ఏంటంటే దావీదు వంశావళిలో చివరి వ్యక్తులు. ఆ చివరి వ్యక్తి మిగిలబడి బందీ గృహంలో ఉన్నాడు. మొద్దుగా ఎలా మారిపోయాడంటే చివరికి రాజు అయితే ఉన్నాడు, ఏం లేదు తెలుసా? ఆ డంబం లేదు. ఏ డంబం? మంచి గుబురుగా ఉండడం, నీడనివ్వడం, తనకు ప్రజలు తన కింద ఉండడం, ఆయన పైన ఉండడం, ఈ తత్వం లేదు. కొమ్మలన్నీ నరికేశారంటే తనకున్న అధికారాలన్నీ తీసేశారు. తీసుకెళ్ళి ముద్దుగా ఎందుకు పనికిరాని ఈ వ్యక్తిని తీసుకెళ్ళి బందీ గృహంలో పడేశారంటే మొద్దు మిగిలిపోయింది. చూడండి, మిగిలిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చూడండి మొద్దు నుండి ఏం జరుగుతుందో. కాగా అర్థమవుతుందో లేదో కొంతమందికి నాకు అర్థమవుతుంది. కాగా కాగా అతడు తన బందీ గృహ అతడు తన బందీ గృహ 28 అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోను ఎత్తుగా చేసెను. తన బందీ గృహము
వస్త్రములు తీసివేసి ఏరే వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయుచు వచ్చెను. మరియు అతని బెత్తము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతుకున్నన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇవ్వబడెను. రాజైతే ఉన్నాడు, తనకున్న సొగసంత లేదు. వృక్షానికి ఉన్న సొగసంత ఏమైంది? లేదు. ఎందుకంటే మొద్దుగా మారిపోయింది. సొగసైన కొమ్మలన్నీ నరకబడ్డాయి. నరకబడిన తర్వాత మొద్దు నుండి ఏం పుట్టాలి? సిగురు పుట్టాలి. సిగురు పుట్టాలంటే మొద్దుకి ఏమందాలి? కదా ఓట అందాలద్దా అందాలి. ఆ ఓట అందడానికి, ఆ సౌఖ్యం రావడానికి బందీ గృహంలో ఉన్న ఆయన్ని రాజగృహంలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే అతను ఎందు దయ కలిగేలా శత్రు హృదయాన్ని మారుస్తున్నది దేవుడే. చూపిస్తున్న విట్నెస్ మీకు, అతను హృదయాన్ని మారుస్తున్నాడు. ఎందుకు మారుస్తున్నాడు అంటే ప్రవచనం చెప్పాడు, వృక్షం అంతా నరకబడుతుంది. యోధా గోత్రపు అధిక అధిపతులు అందరూ నరకబడతారు. మొద్దు మిగిలిపోద్ది. మొద్దు నుండి సిగురు రావాలి. సిగురు రావాలి అంటే మొద్దుకు కొంచెం సౌఖ్యం ఉండాలి. అంటే ఈ సౌఖ్యం అందడానికి అన్యరాజైన నెబుకద్నెజరు పాలనలో ఏం జరుగుతుందో తెలుసా? లేదా తర్వాత పాలనలో ఏం జరుగుతుందో తెలుసా? ఈయనకి కొంచెం బెత్తము వేస్తున్నారు, మిగిలిన ఆయనకి రాజభోజనం కూడా పెడుతున్నారు. ఎందుకో తెలుసా? ఒకరోజు ఈ విషయాన్ని గూర్చి, ఈ భవిష్యత్తును గూర్చి, లేదా ఏం మనసులో పెట్టుకున్నాడు తెలియదు, కానీ భక్తుడు సొలొమోను శరగా వెళ్ళిపోయిన తర్వాత వారి మీద కరుణ చూపించమని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. గుర్తుందా? గుర్తుండవు ఎలాంటి గుర్తుందో చూడండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం కరెక్ట్ జరిగిపోద్దండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 50వ వచనం ముగించుకుందాం. నీకు విరోధముగా పాపం చేసిన, నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు, నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయం, ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరు, ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోకి కొనిపోయిన వారు, వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. ఈ ప్రార్థన, సొలొమోను ప్రార్థన ఎవరికి అనుకూలమాయను? యెహోవాకి అనుకూలమైన. ఇది జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక పక్క దావీదుకి ఇచ్చిన మాట గుర్తుంది, మరో పక్క సొలొమోను ప్రార్థనల విన్నపాలు కూడా జ్ఞాపకం ఉన్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుంటూనే యెషయా ప్రవచనాన్ని నెరవేరుస్తూనే మొద్దు మిగలడానికి పక్క అన్నీ నెరవేరుస్తున్నాడు. చూడండి, దేవుడు వారి ఎడల శత్రువులు, వారి ఎడల దయ కలిగేలా, కనికరం కలిగేలా వారికి పుట్టించుము తండ్రి. అవును, ఖచ్చితంగా ఆ రాజుల కాలంలో అన్యరాజులు యూదులందరినీ చెరగా తీసుకెళ్ళిన పోరిన తర్వాత యెహోయాకీనును దయతో చూస్తున్నాడు. ఎందుకు దయతో చూస్తున్నాడు అంటే ఆ రోజు సొలొమోను చేసిన ప్రార్థన, ఆ రోజు దావీదుకి ఇచ్చిన మాట, ఆ మాట, ఆ ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికలో మొద్దు నుండి వృక్షం సిగురు పుట్టడం ఇదంతా నెరవేరాలి అంటే యెహోయాకీను బందీ గృహంలో నుండి రాజగృహంలో వచ్చి భోజనం చేయాలి. ఆ తర్వాత మిగిలిన రాజులు రావాలి. ఆ తర్వాత బబులోని చెరలో ఈ యోధ వంశ వాళ్ళంతా అభివృద్ధి చెందాలి. ఆ బందీ గృహంలో ఆ మొద్దు నుండే ఏం పుట్టాలి? సిగురు పుట్టాలి. యూదులుగా ఉన్నారు, దావీదు వంశం కనబడుతుంది, కానీ ఆ వంశం, ఆ మొద్దుకి మహావృక్ష ఆకారం మాత్రం లేదు. మొద్దే మిగిలిపోయింది. చెరలోకి వెళ్ళిన తర్వాత ఆ వైభవం అంతా నాశనం అయిపోయింది. ఆ మొద్దు నుండి ఏం పుట్టాలో తెలుసా? సిగురు పుట్టాలి. ఎవరు ఆ సిగురు? ఎవరు అతగాడు? చూడండి, అదే సందర్భం. అక్కడికి రండి. ఎక్కడికి? యశ్వర్ దగ్గర ముగించుకుందాం. మీ సనుగులు అర్థమవుతాయి. ఆరాజ్యం మొదటి వచ్చినట్టు, అదే సారీ 12వ వచనం. యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోలేదు? యెరూషలేము దగ్గర నుండి ఎక్కడికి? నెబుకద్నెజరు ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. దానిలో పదవ భాగం మాత్రం ఇడుగుబడినను, అదియును నాశనమగును. సింధూర మస్తక వృక్షములు అనగా యూదుల రాజులు లేదా దావీదు వంశావళిలో ఉన్న ఈ అధిపతులందరూ నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె దావీదు వంశం ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టెను. మిగిలిపోయిన దావీదు వంశంలో ఆ మొద్దు నుండి ఏమొస్తుందట? చిగురు పుట్టెను. ఎవరా చిగురు? చూద్దాం. ఇదే యెషయా గారు ఇస్తారు చూడండి. 11వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్తగా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి అక్కడ ఉన్న సింధూర వృక్షం మొద్దు ఎవరని చెబుతున్నాడు యెషయా? మరలా ఎవరు? దావీదు తండ్రి అయిన యెషయా. అంటే దావీదు తండ్రి గురించి మాట్లాడుతూ అక్కడ మిగిలిన మొద్దు ఎవరంటే దావీదు వంశం. ఆ వంశం మిగిలిపోయిన దగ్గర నుండి ఆ వంశం నుండి చిగురు పుట్టును. దాని వాని ఏరుల నుండి అంకురము. వాని ఏరులు అంటే దావీదు యొక్క వంశం నుండి ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎవరితను? ఇంకా క్లారిటీ లేదు. ఎవరితను? యేసుక్రీస్తులండి. ఎవరు? ఎలా? విట్నెస్లు ఉండాలద్దా? ఉండాలి. ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. దావీదు సిగురైన యూదా గోత్రపు సింహము. ఈ సందర్భంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. దావీదుకు చిగురు అంటున్నాడంటే యెషయా మొద్దు నుండి ఏం పుడుతుందని చెప్పాడు? చిగురు పుట్టిన యెషయా ఎవరు? దావీదు తండ్రి వంశం నుండి చిగురు పుట్టిందంటే దావీదుకు చిగురు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు? యోహాను గారు చెప్తున్నారు. అంటే ఆ చిగురే యేసుక్రీస్తు. ఆ నరకబడిన వృక్షాలే దావీదు వంశావళి. ఆ వంశావళి నుండి వస్తున్న అంకురమే ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక రిఫరెన్స్, రోమపత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. పౌలు గారు కూడా సాక్ష్యం చెబుతాం. మరియు యెషయా ఎలాగ చెప్పుచున్నాడు యెషయాలో నుండి ఏరు చిగురు అనగా అన్యజనులు ఏలుటకు లేచివాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఏమంటున్నాడు చూడండి, యెషయా గారు ప్రవచనాన్ని ఎవరు ఎత్తుకుంటున్నారు? పౌలు గారు ఎత్తుకుంటున్నారు. యెషయా నుండి ఏరు చిగురు అనగా అన్యజనులు నేలుటకు లేచివాడు వచ్చును. ఆయన ఎందు అన్యజనులు నిరీక్షించుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. ఎవరాయనంటే కిందకు వచ్చేసరికి అలా 19వ అధ్యాయం చివరి మాట చూసుకునేసరికి క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అంటే యెషయా గారు చెబుతున్న చిగురు, యోహాను గారు పరిచయం చేస్తున్న ఆ యేసుక్రీస్తు, పౌలిస్తున్న సాక్ష్యం, ఒకనాడు యేసుగా పుట్టిన ఆ క్రీస్తే ఈ చిగురు. అవునా? ఇంకా బాగా అర్థం కావాలంటే మరొక రిఫరెన్స్ ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 23వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించును. మీకు అర్థమైపోలే ఈ సందర్భం ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అతని సంతానం నుండి వచ్చారు. ఆ సంతానం నుండి వచ్చిన ఆ వ్యక్తి, పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తు. అంటే ఖచ్చితంగా యెషయా గారు చూసిన ప్రవచనం సుమారు 770
క్రీస్తుపూర్వం చూసిన ప్రవచనం అక్షరానుసారంగా ఖచ్చితంగా చరిత్రలో జరిగింది. బైబిల్ వ్యక్తులు రాసేసారా లేదా దేవుని శక్తిని బట్టి రాశారా? దేవుని శక్తిని బట్టి రాశారు. ఆ శిగురు వచ్చాడన్నది ఖచ్చితం. అందుకే యెషయా గారు ఒక పదాన్ని కూడా ప్రయోగించారు, పరిశుద్ధమైన శిగురు. పరిశుద్ధమైన శిగురు అంటే ఏంటి? ఏ లోపం లేనిది అని. అవునా, శిగురు అంటే యేసుక్రీస్తు అయినప్పుడు ఆ శిగురు పరిశుద్ధమైనది అన్నప్పుడు యేసులో ఖచ్చితంగా పరిశుద్ధత ఉండాలి. ఉందా? ఉంది. దాన్ని కూడా రెఫరెన్స్ చూడండి. మొదటి యోహాన పత్రిక, మొదటి యోహాన పత్రిక 3:5 త్వరగా మన టైం అయిపోతుంది. పాపములను తీసివేయటకై 3:5 మొదటి యోహాన 3:5 పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన యందు పాపమేమీ లేదు. ఆ శిగురు యందు అసలు ఏ లోపము లేదు. ఏసునందు పరిశుద్ధత తప్ప అపవిత్రత అనే దానికి స్థానమే లేదు. మరొక రిఫరెన్స్ చూడండి, మొదటి పేదరి పత్రిక 2:5 మొదటి పేదరి పత్రిక 2:21 క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన పాపం చేయలేదు. కనీసం ఆయన మాటల్లో కూడా కపటమే లేదు. అసలు ఆయన పాపం చేసడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆయన పుట్టక మునుపే యెషయా చేత ప్రవచింపబడిన ప్రవచనం పరిశుద్ధమైన శిగురు ఖచ్చితం అది. ఆ ఖచ్చితమైన ప్రవచనం ప్రకారం, ఆ ఖచ్చితమైన ఆ దైవ వాక్కుల ప్రకారం ఉద్భవించిన వ్యక్తే యేసు. అన్నట్టుగా పరిశుద్ధమైన శిగురుగా పుట్టాడు. ఈరోజు మహావృక్షమై ఉన్నాడు. అది నెక్స్ట్ అది మహావృక్షం. ఆ శిగురు ఎలా అయిపోయిందో, ఆ వృక్షం కిందకి మిగిలిన జాతులన్నీ అన్యజాతులన్నీ ఎలా వచ్చాయో, ఈరోజు భూమండలాన్ని ఆయన సింహాసనం ఎలా ఆవహించిందో అవన్నీ చదువుతున్నప్పుడు నిజంగా బైబిల్ చాలా గొప్పది అనిపిస్తుందండి. మంచి దేవుడిని నమ్ము, యథార్థమైన మార్గంలో ఉన్నామని మనకి చాలా ధైర్యం ఉంటుంది. యథార్థంగా మార్గంలో పరుగులు తీస్తున్నాం అనుకోండి, పరలోకం వస్తుందన్న గ్యారంటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నిజమైనప్పుడు, ఆ మార్గంలో మనం ఉన్నప్పుడు, ఆ దేవుడు దీని అనుకున్న దేవుడు నిజమైనప్పుడు మనం వెళ్ళబోయే పరలోకం కూడా నిజం. అంత నిజం నీకు అర్థమైతే నీలో నిర్లక్ష్యం అనేది ఉండదు. కష్టపడాలనుకుంటావు దేవుని కొరకు, పరుగులు తీయాలనుకుంటావు, అయినా నీకు ఆ చలనం రావట్లేదంటే ఈ సరుకు లేదా ఈ యొక్క తత్వం లేదా దేవుని యొక్క ఈ వేడి మనం అవలంబించుకోవట్లేదు అన్నమాట. చూడండి, చాలామంది ఉంటారండి మన రంగంలో బాధేసి ఉంటుంది. చెబుతున్నప్పుడు బైబిల్ కూడా సరిగా తెరవరు, చూడరు, పడించుకోరు, వస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకొని నేర్చుకుంటున్న పిల్లలందరికీ చెప్తున్నాను, అదే వైఖరి ఏది విన్నట్టుగా చూసి చూడనట్టుగా మీరు ఉన్నారనుకోండి, కొంతమంది ఉన్నారు మన దాంట్లో చూడండి, కావాలంటే వాళ్ళు బాధపడితే బాధపడి నేను ఏమనుకోలేను. ఎప్పటికీ సుమారు 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పటికీ వారు ప్రార్థన చేయాలంటే చేయలేరండి, గజగజ వణుకుపోతుంటారు. ఎప్పటికీ 4 మాటలు చెప్పలేరు. ఎందుకో తెలుసా? విన్నారు, పట్టించుకోలేదు, చూశారు, గ్రహించలేదు, వస్తారు, అన్నం చేసుకుని వెళ్ళిపోతారు. అందుకే ఎప్పటికీ ఆయన గురించి ఒక మాట కూడా మాట్లాడలేరు. ఎప్పటికీ కనీసం ఒప్పుకోలు, ప్రార్థన కూడా చేయలేదండి. వాళ్ళ మీరు అందరూ అయిపోతారు సరిగ్గా నేర్చుకోలేదంటే. లేదా ఏం లేదనుకోకండి, వాళ్ళకే శిక్ష ఉంటుంది, మీకే శిక్ష ఉంటుంది. మీరు బాగా ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ప్రతి విషయం ఫోకస్ చేయండి. ఇది దైవ గ్రంథం, ఖచ్చితం ఇది దైవ నిర్ణయం, దేవుని చేత ప్రేరింపబడిన రాయబడిన గ్రంథం ఇది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది అర్థమైపోయింది అనుకోండి నిజం, ఖచ్చితంగా పరుగులు తీయాలనుకుంటాం, దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటాం, చదవాలనుకుంటాం, దాన్ని చదవకుండా ఉండలేము, అది ఒక వ్యసనంగా మారిపోతుంది. అది నీకు అర్థమవుతే, లేదనుకోండి పట్టించుకో. ఒకరోజు యెషయాగా అప్పగింపబడిన పని మరల ఈరోజు దేవుడు సంఘాలకు అప్పగించాడు అనుకోండి, ఏటి పరిస్థితి చెప్పండి? మన ఇండ్లన్నీ పీగబడి, మనమంతా ఊడవబడి, ఎక్కడో దూరంగా శిక్ష విధింపబడడానికి ఈ భూభాగం మీ నుంచి పాతాలనికి పోయామనుకోండి, మరల అవకాశం ఉందా? లేదు. కృప కలిగిన కాలంలో ఉన్నాం కాబట్టి ఏదో అలా రాయితీల మీద బతికేస్తున్నాం. మీరు ఏం పట్టించుకోకపోయినా లేదనుకోండి, ఎవరికి సరిపోరు బ్రతకడానికి. జ్ఞాపకం చేసుకోండి, నిర్లక్ష్యం వద్దు,
ఆ నిర్లక్ష్య వైఖరి మన పరలోక గమ్యానికి ముగింపైపోతుంది. జాగ్రత్త. పరిశుద్ధమైన శిగురు పుట్టెను, ఆ పరిశుద్ధమైన శిగురే యేసు. ఆ యేసు అంటే యెషయా గారికి ఉన్న ప్రవచనం ఉజ్జియా మరణించిన సంవత్సరం ముందు వచ్చింది. ఆ ప్రవచనాలన్నీ, ఆ దర్శనాలన్నీ ఖచ్చితంగా చరిత్రలో రుజువయ్యాయి, నెరవేరాయి. ఇంత పక్కా సాక్ష్యాలు ఉన్నప్పుడు, ఇవన్నీ నిజమైనప్పుడు, ఇవన్నీ జరిగిపోయాయని కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది మీకు? నాకైతే భయం వేస్తుంది. మీకు ఎలా ఉంది? గంటన్నర అయినట్టుందా? భయం వేస్తుంది. అమ్మో ఇవన్నీ నిజం, చరిత్రలో జరిగిపోయి ఏమవుతామని భయం వేస్తుంది. అవన్నీ జరిగాయంటే నెక్స్ట్ చెప్పబోయేవన్నీ కూడా జరుగుతాయి. పరిశుద్ధమైన శిగురు అన్నట్టుగా పుట్టింది. ఆ తర్వాత రాబోయే యోతామరాజు, తర్వాత రాబోయే రాజు ఆహాజు. ఆహాజు రాజు పరిపాలనలోనే సమాజాన్ని కూడా ఒక విట్నెస్ ఇవ్వించేస్తాడు దేవుడు. ఇదిగో సమాజంలో అందరూ పడుతున్నారు. మానవాళి పుట్టుకంతా మీరు చూడండి. పురుషుడు స్త్రీ కలిస్తే పుట్టుక జరుగుతుంది. మీకు ఒక విషయం చెబుతున్నాను, రక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు. మీకు విట్నెస్ ఏంటో తెలుసా? కన్యక గర్భవతి. ఆహాజు గుర్తుపెట్టుకో, నువ్వేదో వింటున్నావు. ఇస్రాయేల్ రాజులందరికీ, యూదుల రాజులందరికీ, అన్యజనులందరికీ కనువింపు కలగబోయేది, ఒక సూచన జరగబోతుంది, వండరది. కన్యక గర్భవతి అవుద్ది. నెక్స్ట్ అధ్యాయం అదే, ఏడాధ్యాయం యెషయా గ్రంథం. అది జరుగుద్ది. అది జరిగిందంటే ఆ శిగురు వచ్చాడన్నది నిజం, అతడు వచ్చాడన్నదే కన్యక గర్భవతి అయినది, ఆ మిగిలినవన్నీ నిజమని కళ్ళకి కనపడిపోతున్నాయి అనుకోండి. దైవ గ్రంథాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటాం? ఆ నెక్స్ట్ రెండో అధ్యాయం మత్తయి అంతా అదే, ఆ నెక్స్ట్ ఏడో అధ్యాయం యెషయా అంతా అదే. ఆ మిగిలిన రాజుల ముగింపు కాలంలో కనబడుతున్న శిగురు యొక్క ఛాయలు, పునాదులన్నీ అవేనండి. అదేనండి క్రైస్తవం. క్రైస్తవ్యానికి పునాది ఎప్పుడో పడింది, 2000 సంవత్సరాల క్రితం కాదు, ఎప్పుడో. దేవుని యొక్క అనాది సంకల్పంలోనే పునాది ఉంది. ఆదాము పడక మునిపే యేసు సిలువేయబడాలన్నది దైవేచ్ఛ. అంత పునాది ఉంది క్రైస్తవ్యానికి. అటు నుంచి ఇటు తిరిగేసి 2000 సంవత్సరాల క్రితం వచ్చిందండి క్రైస్తవం అంటారు. ఎందుకు? హిస్టరీ తెలియని వాళ్ళు, బైబిల్ మీద అవగాహన లేనివాడు, అసలు సమాజం మీద పాండిత్యం లేనివాడు ఏదో అరకొర మాటలు మాట్లాడతాడు. ఆ మాటల మీద మనం చలించిపోతున్నాం అనుకోండి, మనకి పాండిత్యం లేదు కనుక మనం ఏమైపోతాం చెప్పండి? చలనం కలిగిన వారికి అయిపోతాం. అలా అవకుండా ఉండాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ శనివారం తరగతులు చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు మనకు. నేను అనుకోలేదు ఎప్పుడు శనివారం క్లాస్ చెబుదామని. ఎలా వచ్చిందో దాటి ఎవరికి వచ్చిందో నాకు గుర్తులేదు, వచ్చింది. శనివారం స్టార్ట్ చేస్తాం. ఈ శనివారపు క్లాసుల్లో మీరే కాదు, నేను ఎన్నో సంగతులు నేర్చుకుంటున్నాను, మీకు చెప్పడమే కాదు. ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టం మొదలు, ఉపయోగించుకోలేకపోతే చెప్పండి. ఇంగ్లీష్లో మంచి వర్డ్ ఉంటుంది, బ్లడీ ఫూల్స్. ఎక్స్ట్రాజ్ ఎవరు చూడండి, ఆ పదం మర్చిపోవడానికి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 9వ వచనం. ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఇస్కేయను కనెను. ఆహాజు రాజు కాలంలోనే కన్యకను కూర్చిన ప్రవచనం వస్తుంది. ఆ ఉజ్జియా తర్వాత రాబోయే రాజే యోతాము. ఈ యోతామును గురించి ఎప్పుడు చూద్దాం? ఎప్పుడుద్దా? నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చిన్నగా వచ్చి ప్రార్థన చేసుకుందాం.